మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ చల్మెడ గ్రామ శివారులో కాళేశ్వరం కాల్వ పనుల్లో భాగంగా భూమి కోల్పోతున్న భూ నిర్వాసితులకు డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మల్లయ్య హాజరై రైతుల నుంచి అభిప్రాయాలను అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సందర్భంగా డీఏవో మల్లయ్య మాట్లాడుతూ కాల్వ పనుల్లో భాగంగా 17 ఎకరాల 13 గుంటల భూమి కోల్పోతున్నారని, అదేవిధంగా చడమల గ్రామంలో 53 ఎకరాల 15 గుంటల భూమిని కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. ఇరు గ్రామాల రైతుల అభిప్రాయాలను తెలుసుకుని ఉన్నత అధికారులకు నివేదికను సమర్పించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ యూసఫ్, గ్రామ సర్పంచులు నరసింహారెడ్డి, కవిత, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, గ్రామ కార్యదర్శి చంద్రశేఖర్, సర్వేయర్ శ్రీనివాస్, వీఆర్ఓలు స్వామి, సంజీవ్, ఇరు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. నూట పదిలో 2 గుంటలు బొప్పన్న బనప్ప గారి సంతోష్, అక్కపల్లి వినోద భర్త భాగ్యరెడ్డి ఒక పైప్ లైన్. సర్వే నెంబర్ 112లో 9 గుంటలు అక్కపల్లి వినోద భర్త భాగ్యరెడ్డి ఒక పైప్ లైన్. 113 సర్వే 113 119 సర్వే నెంబర్లో 2 గుంటలు. కాల్వ నిర్మాణం గురించి రైతుల నుంచి భూ సేకరణ చేయడానికి ఈ రోజు వాళ్ళకి ఎంతమంది పోతుంది, ఏం చేయాలి, ఎన్ని ఎకరాలు వివరణ తెలిపి వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరణ చేసి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే స్వీకరణ చేసుకొని అది ఉన్నదాన్ని మళ్ళీ ఏంటంటే పై అధికారులకు కూడా నివేదించి వీళ్ళు అనుకున్న దాంట్లో న్యాయం చేయడానికి ఇక్కడ 53 ఎకరాల 15 గుంటలు చెల్మెడ, 17 ఎకరాల 30 గుంటలేమో నష్టం.